వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. అదిగో వచ్చేస్తున్నారు అంబటి రాంబాబు గారు, రండి సార్. అందరు సెట్ అయ్యారు కదా? ఆ ఏంటి అంబటి రాంబాబు గారు ఇంత రచ్చ అయినా కూడా పిల్ల పిల్ల బొట్టు పిల్ల అంటున్నారే, షారు మీద ఉన్నారే. ఏం చేయమంటావు ఆయన దాసు, ఏం చేయమంటావు? కొన్ని పత్రికలు నా మీద మా జగన్ గారి మీద కుట్రలు పన్నుతూ ఉన్నారు, లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇక మీ కార్యక్రమం పుణ్యం అని చెప్పి రాష్ట్రంలో ఉన్న మిమిక్రీ కళాకారులంతా కూడా రెచ్చిపోతా ఉన్నారు. అసలు ఎవరు గొంతు ఎవరు మిమిక్రీ చేస్తూ ఉన్నారో కనిపెట్టడం చాలా కష్టం అవుతా ఉంది. మా జగన్ గొంతుని, రాజశేఖర రెడ్డి గారి గొంతుని, చంద్రబాబు గారి గొంతుని, సోనియా గాంధీ గారి గొంతుని ప్రతి ఒక్కరు కూడా మిమిక్రీ చేయడం ఈజీ అయిపోయింది. ఇలా మిమిక్రీ చేసి చేసి చివరికి నా గొంతు కూడా మిమిక్రీ చేసి పారేశారు. ఎంత రచ్చయిందో మీరు చూశారు కదా. ఇక మా జగన్ బాబు ఉక్కపోతకు తట్టుకోలేక బనీని మీద వచ్చారు. ఇదిగో జగన్ బాబు, మీ చేతిలో ఉన్న అట్టముక్క నాకేయండి, నా రెండు చేతులతో కూడా మీకు నేను ఇస్తాను, మీకు ఇసరడానికి నేనున్నా. నిన్ను చూస్తావంటే ఓదార్చాలనుంది. ఈ బనీని మీద ఎంత ముద్దిస్తున్నావో నిన్ను మనసారా ఓదార్చాలనుంది. ఓకే బాస్. ఐ వాంట్ ఓదార్పుయు, ఐ వాంట్ ఓదార్పుయు. అలాగే కానీ నువ్వే నా స్పోక్స్ పర్సన్ వి, నువ్వే నా స్టార్ వి. చాలా సంతోషం బాస్. చూడలేక చచ్చిపోతున్నావు సార్ మీ మైత్రీ బంధం. చిరంజీవి గారు మీది ఇక్కడ ఒక పాత్రే సార్, నోరిప్పనే డైలాగులు లేవా? ఆ ఏమి డైలాగులో ఏమిటో దాసు, నా సినిమాలో అయితే నేనే హీరోయిన్ గనక 90% డైలాగులన్నీ నేనే చెప్పేవాడిని. ఇప్పుడు ఈ కాంగ్రెస్ లో విలీనం అయ్యాక నేను సెకండ్ హీరోగానే మిగిలిపోయాను. ఇదిగో మా ఫస్ట్ హీరో కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడే ఉన్నారు కదా, అన్ని డైలాగులు అన్ని నిర్ణయాలు ఆయనవే. ఎంతో కావాలి కావాలని చెప్పి ఆ 108 కాంట్రాక్ట్ నాకు ఇవ్వాలన్నాను. అలాగే బొత్స ఒట్టి వసంత్ కుమార్లు కూడా ఎంతో లాబింగ్ చేసినా సరే ఆయన గారు అనుకున్నట్టే జీవీకేకి కట్టబెట్టారు. 100% రాయితీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అన్ని పార్టీలకి కొమ్ము కాసే పత్రికలు, టీవీ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. మా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజాసేవ పథకాల గురించి ప్రచారం చేసే ఒక్క టీవీ కానీ ఒక్క పేపర్ కూడా లేకపోవడం విచారకరం. అందుకే ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. త్వరలో ఓ న్యూస్ ఛానల్ కూడా పెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నా. కేసీఆర్ గారు మీరే ముక్తాయింపు చెప్పాలి. సకల జనుల సమ్మె ప్రభావం ఎంతవరకు ఉంది? అసలు తెలంగాణ గురించి శుభవార్త ఎప్పుడు వింటాం సార్? ఇగో రవై, నిద్ర పోయేటోళ్ళని లేపచ్చు కానీ నిద్ర నటించేటోళ్ళని ఎవరు లేపగలరు? అందుకే మేము ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని సకల జనులు సమ్మె చేసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోతా అన్నట్టు నటిస్తా ఉంది. ఈ విషయం మా తెలంగాణ ప్రజలందరూ మంచిగా తెలుసుకుంటారు. గాడిది గడ్డేసి ఇంతకాలం గీదలను పాలడితే ఎవరు ఇచ్చారు రవై? ఓట్లేమో కాంగ్రెస్ ప్రభుత్వానికి వేసినాము, తెలంగాణకి ఇట్లా అడిగితే వాళ్ళేమని ఇస్తారా? అందుకే ఇప్పుడు నేను మీ పర్సనల్గా దీక్ష చేయడానికి చూస్తున్నా. నా ఆరోగ్యం సహకరించకపోయినా నేను రెడీ అని చెప్పి అంటామంటే అంతా ఆందోళనకి ఇట్లా చెందుతా ఉన్నారు. ఈ సకల జనుల సమ్మె చిలికి చిలికి గాలి అనయి, ఈ సమ్మె ఎటుపోతుందో ఏందో అది చూద్దాం తమ్మి. అయ్యా పెట్రోల్ ధర డబల్ అయిపోయింది, భారతీయులు నూనె తాగేస్తున్నారట, ఉప్పు మింగేస్తున్నారట, రోజుకు తలసరి ఖర్చు 32 రూపాయలు దాటిన ధనవంతులే ఎక్కువ మంది ఉంటున్నారట, 40 కోట్ల మంది మాత్రమే పేదలు మిగిలారట. పట్టణాల్లోను పల్లెల్లోను జీవన విధానం భారతదేశంలో కంప్లీట్గా మారిపోయిందట. ఇన్ని విషయాలు ఉన్నాయి కదా, తలా ఒక మాట మాట్లాడిస్తే అయిపోదు? ఏ దేశంలో లేని విధంగా మన దేశంలో పెట్రోల్ ధరలు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, రైతుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ధరని మారాలంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. నేను స్వర్ణయ్య గారిని తీసుకొస్తాను, ఆ రకంగా నాన్నగారి రోజులు తిరిగి తెస్తానని మాటిస్తున్నాను. ఇంతకన్నా నా ప్రజలకి నేను చెప్పేది ఏమీ లేదు దాసు,
ఇదిగో అంబతి, నువ్వు విసురంబతి. ఓకే బాస్. ఇక్కడిసురు ఇక్కడిసురు. అలాగే కాదు బాస్. ఎంత బాగా ఇసురుతున్నావు అంబతి, నిన్ను చూస్తుంటే ముద్దొస్తున్నావు. నిన్ను ఓదార్చాలనుంది. ఐ ఓదార్పియు, ఐ వాంట్ ఓదార్పియు. కాపండి, నిన్ను మనసారా ఓదార్చుతాను. మీరు ఓదార్చిన చాలు, దయచేసి కాపండి. అబ్బా బాలే సరిపోయారు సార్. చంట అబ్బాయిలో చిరంజీవి శృతి వేళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారి బొత్తాలిప్పిన చొక్కా మీరే కదా. మాట్లాడండి సార్. ఎవడా ఎవడా నీకు లెక్కలొచ్చిందా? పేద ప్రజలు తగ్గిపోతా ఉన్నారా? 32 రూపాయలు తలసరి ఖర్చులో ఉన్నవాడంతా ధనికులు. బిలో పవర్టీ లైన్లో కేవలం 40 కోట్ల మంది పేదలే ఉన్నారా? ఎవడా ఎవడా అవ్వా అవ్వా, ఇవన్నీ కాకి లెక్కలే. తెల్లటి కాగితాల మీద నల్లటి అక్షరాలు రాస్తా ఉన్నారు తప్పితే వాళ్ళు నిజానికి ఆముడ ధరలో ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఎప్పుడయ్యా గరీబీ ఆటో చేసిందయ్యా? వీళ్ళకి అసలు పేద ప్రజల పేదలుగా వచ్చిన వీళ్ళ బేసిక్ రూల్ అమ్మా. అప్పుడైతే వీళ్ళ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉంటుందని అదే మాదిరిగా వీళ్ళు ఏళ్ల తరబడి ఏళ్ళొచ్చు అని చెప్పి వీళ్ళ ఆలోచన అమ్మా. అసలే దేశంలో ఎవడ ధనవంతుడు కాకూడదో, ఎవడికి కొనుగోలు శక్తి పెరగకూడదో, ఆ మాదిరిగా వాళ్ళంతా దరిద్రులు దరిద్రులుగానే ఉంటాయి. వీళ్ళ ఓట్లు అలానే ఉంటాయని వీళ్ళ ఆలోచన అమ్మా. అందుకే చెప్తా ఉన్నానమ్మా, నాలాంటి వాళ్ళు అధికారంలోకి వస్తే గానీ పేదలు బాగుపడరమ్మా. నేను అధికారంలోకి వచ్చాక వాళ్ళందరినీ బిలో పవర్టీ లైన్ నుంచి పైకి లాగుతాను, ఆ మాదిరిగా ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారు ఇగరవై, ఈ కాంగ్రెస్ పాలన కంటే కానీ నిజాం పాలన బెటర్ అవి బెటర్. ఇక ఆంధ్రప్రదేశ్లో ఆదాయంలో 73% మా తెలంగాణ ప్రాంతాన్ని అంటే నమ్ముతారా? అవునా? సీమాంధ్రలో 13 జిల్లాల కంటే మా తెలంగాణలో 9 జిల్లాలకే ఆదాయం ఎక్కువ. అసలుంటి ఆదాయం వస్తున్న మా తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి ఇన్ని సంవత్సరాలు వెనక్కి నెట్టి తొక్కిపెట్టారు. మాకు కీలక పదవులు గిట్లా ఇవ్వకుండా, మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వీళ్ళు ఏం సాధిస్తారా? అందుకే ఉద్యమ పాట పెట్టినాం. ఇగో పోరాడితే వచ్చేది ఏం లేదు తెలంగాణ తప్ప. ఈ కాంగ్రెస్ సినిమాలో సెకండ్ హీరో చిరంజీవి గారు, మీరు వద్దురా సార్ సీఎం గారు ఫస్ట్ హీరో కానివ్వండి. 3 ఏళ్లలో 15 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం, ఇంకా అందులో 10 లక్షల మంది ఎస్టీ ఎస్సీ వాళ్ళు కొడుక లబ్ధి పొందేది అనుకున్నది. ఇంకా అట్టనే రచ్చబండి ఉండనే ఉన్నది. అసింటప్పుడు ఈ రాష్ట్రంలో ఏం లేదండి మీకు. ఇగో మీకు కార్డు ఒక్కటి ఉంటే జాలు, రేషన్ ఎక్కడున్న కొడుక తీసుకోవచ్చు. ఇసుంటి మార్పులతో అభివృద్ధి చేస్తూ ఉంటే వీళ్ళంతా కొడుక తల్లక మాట కొడుక అనేది అనుకున్నది. ఇంకా నిత్యావసర వస్తువులు అట్టనే ఈ పెట్రోల్ ధరలు మా పరిధిలోకి రావు. అది జాతీయ స్థాయిలో ప్రపంచంలోని అన్ని దేశాలకి సంబంధించిన విషయం, అందుకే దానిలోకి నన్ను ఇట్లా లాగద్దు. ఇంకట్టనే పోలవరం పనులు కొడుక చేసేదనుకున్నది. ఇంకెంతకన్నా ఏం కావాలండి మీకు? అయ్యా తమరి పుణ్యం అని ఏదో కరెంటు కష్టాల మధ్య ఎపిసోడ్ లాగించాను. ఏమైనా సలహాలు సూచనలు ఉంటే దయచేసి GOLA@TV9.net కి మెయిల్ చేయండి. అరే సార్ కరెంట్ పోయింది. ఎవరా చీకట్లో గిచ్చుతా ఉంది? ఇదిగో జగన్, నువ్వే నాకు తెలుసు. ఏ అంబడే రెచ్చగొడతా ఉన్నావు ఆయన దగ్గర, పెద్ద కథలు చేద్దామనుకుంటావు. ఏ ఊకే ఊక, ఇదేందే సీఎం సాబ్ నన్ను ఇచ్చుతాయని అని నువ్వు ఇచ్చినీకి నేనే దొరికినా. ఏ పొండ చీకట్లో తొక్కేద్దామని చూస్తావా? నేనంటే నాకు చాలానే.